ధన్యవాదాలు. శనివారం వేకువజామున తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి. సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు బాగుండాలని దేవుణ్ణి ప్రార్థించానన్నారు ఆయన. దేవునితో ముఖ్యంగా తిరుమల కొండపై రాజకీయాలు చేసిన వారెవరూ సమాజంలో గౌరవంగా బ్రతికిన దాఖలాలు లేవన్నారు. దేవునిపై ఎవరు రాజకీయాలు చేసినా ఈ జన్మలోనే వారు శిక్ష అనుభవించక తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. వర్షాలు పడి సంక్షేమతలతో జీవించాలని ప్రార్థించుకోండి. జనరల్ గా పొలిటికల్ ఇష్యూస్ ఏం కొండపై మాట్లాడే అలవాటు లేదు నాకు. అంటే ప్రజలకు సంబంధించినవి, మిగతా ఇష్యూస్ ఏదైనా ఉంటే కూడా మాట్లాడతాం కానీ పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కానీ మిగతాకి జనరల్ గా రాజకీయ కోణంలో మాట్లాడే తెలియదు కానీ, బట్ అయితే ఏదైనా రాష్ట్ర భవిష్యత్తు కోసం, రేపు ఈ రాష్ట్రానికి మేలు జరిగే దానికోసం, మరి ఆ భగవంతుని ఆశీస్సులు రేపు జరిగేటువంటి మహానాడులో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా భగవంతుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశం వెంకటేశ్వర స్వామి కొండపైన రాజకీయాలు చొప్పించిన వాళ్ళు కానీ రాజకీయ కోణంలో ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు కానీ అసలు చాలా చూశాను. నా అనుభవానికి నా వయసుకే చాలా పెద్ద పెద్దవాళ్ళు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు చూశాను. అయితే ఎవ్వరు కూడా భగవంతునితో రాజకీయాలు చేసిన వాడిని, ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి తిరుమల కొండల పైన రాజకీయాలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా బతికి బట్టగట్టినట్టు కానీ వారు ఈ యొక్క సంఘంలో మరి అందరితో కూడా సమానంగా ఉండేటువంటి సందర్భాలు నాకైతే కనపడలేదు. కాబట్టి ఎవరు రాజకీయాలు కొండపైన చేసినా కూడా తప్పనిసరిగా కూడా వాళ్ళు ఈ జన్మలోనే ఆ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదని మాత్రం తెలియజేస్తారు.